టీడీపీకి ఓటు వేస్తే మన మద్రాసాలు, మన ముస్లిం మైనార్టీ యువతలు బుర్ఖాలు వేసుకోకుండా చేస్తారని చెప్తున్నారు. అయ్యా ఆఫీసర్ గారు, మనం 2014 నుంచి 2018 వరకు టీడీపీ గవర్నమెంట్ ఉంది, టీడీపీ బీజేపీ జనసేన కలిసి ఉంది, ఏమైనా జరిగినాయా? ఏమీ జరగలేదు. మీరు కావాలని మత విద్వేషాలు చేస్తూ ఇలా మీ ఓట్ల కోసం ఇలా చేశారు మంచిది కాదు. 2014-2018 వరకు మనకు అచ్చత వచ్చింది, అలాగే మన మైదుగు నియోజకవర్గానికి మన ఉర్దూ కాలేజ్ వచ్చింది. అది ఎప్పుడు వచ్చింది? టీడీపీ బీజేపీ కలిసినప్పుడే కదా. ఆ రోజు అప్పుడు చేసిన అభివృద్ధిని చేస్తూ అదే హచ్చవుతుంది. ఇప్పుడు 2019 తర్వాత వైఎస్ జగన్ గారు వచ్చింది. ఆ వైఎస్ జగన్ గారు మన హచ్చవుతుంది కొంచెం రోడ్డు వేసి డెవలప్ చేసింటే బాగుంది. అది మీరు గొడవ చేయకుండా ఇప్పుడు దాని గురించి మాట్లాడకుండా మళ్ళీ షాదీఖానా మరమ్మతులు కూడా మన టీడీపీ గవర్నమెంట్ చేసింది. మన మోజన్లకు కానీ జీతాలు వాళ్ళ శాలరీ ఇచ్చేది కూడా టీడీపీ గవర్నమెంటే. దుర్హన్ పథకము ఇప్పుడు అతను ఏమన్నారు, జగన్మోహన్ 100,000 రూపాయలు డబ్బులు ఇస్తా అన్నారు. మన టీడీపీ గవర్నమెంట్లో 50,000 ఇస్తా అన్నారు. ఇంకా 100,000 రూపాయలు ఇస్తా చెప్పి 1 రూపాయి ఇవ్వకుండా దాని మీద మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చెప్పినారు. మీరు ఆ రోజు మీరు చెప్పకుండా మాకు ఉమ్ముతాను రోడ్డు పైన మీ డబ్బులు ఇవ్వకుండా 10వ తరగతి చదువుతానే అమౌంట్ ఇస్తారు, డబ్బులు ఇస్తా అన్నారు కదా. అలాంటప్పుడు ప్రతి ఒక్కరు మీకు తెలుసు మైనార్టీలు మ్యాథ్స్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే అతీష్ ఖాన్ గారు మైదుగురు వచ్చేసి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే బీజేపీకి ఓటేస్తే, తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మద్రాసాలు మనం జరుపుకోలేము, అదేవిధంగా మైనార్టీలు స్వేచ్ఛగా బ్రతకలేరు, మైనార్టీ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దుఃఖాలు వేసుకొని స్వేచ్ఛగా తిరగలేరు అని చెప్పి ఈరోజు ఒక వీడియో అయితే విడుదల చేయడం జరిగింది. అయ్యా ఆయన పక్కన ఉన్నటువంటి వ్యక్తి మదీనా దస్తగిరి గారు ఎవరైతే ఉన్నారో మీరైనా ఆయన చెప్పవలసింది, అయ్యా మీ ఇంట్లో ముస్లింలు ఆడవాళ్ళు కానీ మా ఇంట్లో ముస్లిం ఆడవాళ్ళు కానీ 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ బీజేపీలో ఉన్నప్పుడు కూడా మనమందరం స్వేచ్ఛగా స్వచ్ఛందంగా బయట తీయగలిగాము, ఎటువంటి భయం లేకుండా. ఈరోజు మీరు లేనిపోనివన్నీ ఈ ముస్లిం సమాజానికి చెప్పి ముస్లిం ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడకుండా చేయాలని ఏదైతే కుట్ర చేస్తున్నారో ఇది జరగను కాక జరగదు. మేము కూడా ఈరోజు ప్రతి వీధిలో తిరిగి ఈ విధంగా మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలను ప్రజలకు కూడా వివరిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టింది. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత దుల్హన్ పథకం అయితేనేమి, రంజాన్ తుఫాన్ అయితేనేమి, హజ్ హౌస్ పూర్తిగా నిర్మించడం అయితేనేమి, ముస్లిం విద్యార్థులకు విదేశీ విద్యకు 15 లక్షల రూపాయల ఆర్థిక సాయం అయితేనేమి, ఇవన్నీ ఖచ్చితంగా అందుతాయని చెప్పి మరొకసారి తెలియజేసి మీరు ఒక ప్రశ్న అడుగుతా, దీనికి జవాబు చెప్పగలరా? మైదుకూర్లో వైసీపీ పార్టీలో క్యాడర్ కాదు కదా, కనీసం 10 మంది కూడా లేనప్పటి నుంచి మీరు వైసీపీ పార్టీలో ఉన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ మీ ఇంటికి వచ్చాడు, సీఎంగా మీ ఇంటికి వచ్చాడు. మీరే మీ నోటితో 2014 కావచ్చు, 2019 కావచ్చు, ఈ రఘురామరెడ్డి అనేవాడు నన్ను అన్యాయం చేశాడు, నన్ను నాశనం చేశాడు అని రఘురామరెడ్డి గారి గురించి మాట్లాడింది మీరే కదా. మున్సిపాలిటీ ఎలక్షన్లలో రఘురామరెడ్డికి కానీ ఫ్యాన్ గుర్తుకు కానీ ఓటు వేయద్దు, సైకిల్కి వేయండి అని చెప్పి అన్ని వాటిల్లో తిరిగి మీరు ప్రచారం చేయలేదా? మీ వాళ్ళతో నామినేషన్ లేపించి మా పార్టీ ఏదైతే కదా, మీరు ఆ పార్టీ కరెక్ట్ కాదని చెప్పింది మీరే కదా. ఇదే వీధుల్లో ఇదే వార్డుల్లో మనం పోయి అడుగుదాం, రండి. మీరు దాని మీద మాట్లాడే సత్తా మీకుందా? 2014 నుంచి ఇప్పుడు 24-23 వరకు కూడా 19 నుంచి కూడా మీకు ఎమ్మెల్యే వాకిలు కూడా మీరు తొక్కలేదు 4 ఏళ్ళు. ఆయన ఇంటికాడికి కూడా మీరు పోలేదు, మిమ్మల్ని పట్టించుకోలేదు కానీ ఊరంతా మీరే చెప్తున్నారు కదయ్యా. అందరి దగ్గర చెప్పారు, మీరు చెప్పని ఎన్ని వ్యక్తే లేదు మైదుగురులో ముస్లింలు అనే ప్రతి ఒక్కరి దగ్గర కూడా నాకు అన్యాయం జరిగిందని చెప్పారు. లాస్ట్ 6 నెలల్లో అదేదో అంటారు చూడండి, మన సౌత్ దళ ఇప్పుడు ఏమొచ్చిందంటే తల్లో రాజకూట కూడా లేపి పేర్లు చూస్తుందంట. ఆ విధంగా మీకు లాస్ట్ 6 నెలల్లో పదవి అనేది చేతికి వచ్చింది. ఆ పదవి వచ్చిన 6 నెలల్లో 3 నెలల్లోనే ఇప్పుడు మళ్ళీ కోడ్ వచ్చింది. మీరేం చేశారు ఆ పదవి తీసుకొని? ఏ ముస్లిం సమాజ వర్గానికి పనికొచ్చేపని ఒకటి చేశారో చూపించండి. మైదుగురులో ఏమి చేయలేదు మీరు. కాబట్టి మీరైతే మీ నోటితో మీరే మైదుగురు నియోజకవర్గం తిరిగి వాళ్ళు ఇంతవరకు మైదుగురు నియోజకవర్గంలో ఏ ఒక్క ముస్లిం వర్గానికైనా నేను ఇది మేలు చేశానని చెప్పే దమ్ము ధైర్యం ఏ ఒక్క వైసీపీ నాయకుడికి మైదుగురులో లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఇన్ని రోజులు ఏదైతే ఇప్పుడు ఈ మైదుగురులో మత ప్రచారాన్ని తెరలేపిన వారిలో మొదటి వ్యక్తి మదీనా దస్తగిరి అనేటటువంటి వాడే. ఆయన ఒక మతానికి సంబంధించి దుష్ప్రచారం చేసి హిందువులను సైతం విరోధులుగా చేస్తున్నాడు. మొత్తం కులాలకు సంబంధించి మతాలు అన్నదమ్ములుగా కలిసి ఉన్నాం, హిందూ ముస్లింలు అంటే మైదుగురులు కావచ్చు, దేశంలోనే కావచ్చు. అలాంటి మా మైదుగురు నియోజకవర్గంలో ఈరోజు నీ స్వార్థం కోసము, నీ రాజకీయ భవిష్యత్తు కోసము మమ్మల్ని నువ్వు మత ఉన్మాదులుగా చూపిస్తున్నావు బయటికి, ఎంతవరకు కరెక్ట్ ఇది? నువ్వే నీ నోటితో రెండు ప్రశ్నలు నేను అడుగుతా, మీకు దమ్ము ధైర్యం ఉంటే దానికి సమాధానం చెప్పండి. మైదుకూర్ మున్సిపాలిటీలో
పెద్ద మసీదు, చిన్న మసీదు, ఏ మసీదు అయినా కానీ ఒక దేవుని ఇల్లు లాంటిది. అలాంటి దేవుని ఇంట్లో పనిచేసే ఒక మౌజన్కి సంబంధించి ఆయన స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించిన ఆ స్థలాన్ని అన్ని విధాలుగా ఆయన రైట్గా కొనుక్కున్నాడు. కొనుక్కున్నప్పటికి కూడా అది కరెక్ట్ కాదని చెప్పి ఎమ్మెల్యే ఆపితే, ఆపిన రోజు ఆ ఎమ్మెల్యే ఇలాంటి ఒక మౌజన్ కడుపు కొడుతున్నాడని చెప్పింది మీరే, ఆ మౌజన్కి అన్యాయం జరిగిందని మాట్లాడింది మీరే. ఇప్పుడు అదే మౌజన్ని మళ్ళీ ఏ మాత్రం కూడా నిజం లేకుండా ఆయన స్థలాన్ని ఆయనకి ఇప్పిస్తానని చెప్పి మాయమాటలు చెప్పి ఆ స్థలం సాకు చూపించి ఆయనకు వైసీపీ కండ వేయించారు. ఒక దేవుని ఇంట్లో పనిచేసే వానికి వైసీపీ కండ వేయించి ఈరోజు ఏ రాజకీయాలకు మీరు తెరలేపుతున్నారు? దేవుని ఇండ్లను కూడా రాజకీయ ఒక కంపులాగా మీరు రాజకీయాన్ని దేవుని ఇంటిని కూడా విడిచిపెట్టకుండా చేశారు. ఏది ఈ మదిన దశమి. ఈరోజు నేను చెప్తున్నా ప్రతి వీధిలో కూడా మీరు పోయి చేసే ఒకే ఒక ప్రచారం ఏందయ్యా, బీజేపీకి